ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని చీరాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత కర్ణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. దేవినూతల నుండి ఆయన శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కావూరి వారిపాలెం, పుల్లాయిపాలెం, గమిని వారిపాలెంలో గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు పసుపు కుంకుమ, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలతో మహిళలను, రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉండి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషి ఆయన పాలనా నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మరోసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపిస్తేనే మన రాజధానిని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా నిర్మాణం చేస్తానని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎడం బాలాజీ, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, సజ్జా వెంకటేశ్వరరావు, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పృథ్వీ అరుణ పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మరి మన యాదవ గ్రామాలను మరి నిర్లక్ష్యం చేయడం చాలా ఇదిగా ప్రవర్తించాడు ఎమ్మెల్యే. మనం ఈ 10 సంవత్సరాలు కూడా చాలా కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. మరి భవిష్యత్తులో అలాంటి వాటికి మనం తాగిపోకుండా మనందరం కూడా ఒక సమన్వయంతో మంచి ఆలోచనతో మనం ఇక్కడ మరి మనకు పెద్దలు బలరాం గారి ఈ ప్రాంతానికి పరిచయం మరి మన ఫోన్ కూడా ఇచ్చారు. మరి మనందరికి తెలిసిన వ్యక్తి మా మనకు బాగా అందరికీ అండగా ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా గెలిపించుకొని మరి రేపు మన జిల్లా భవిష్యత్తు అందరం కూడా కాపాడుకునే పరిస్థితి మనందరి చేతుల్లో ఉంది. మనందరూ ఇక్కడ ఓటు ద్వారా ఆయన స్థుతి చెప్పాలి. మరి ఓటు ద్వారానే మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాలి. రేపు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు వస్తాయి. మరి మన గ్రామస్తులంతా ఇందాకనే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గ్రామానికి, ఎందుకంటే మన పాలయాలన్నీ కూడా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి గ్రామాలు, ఉదయం డీసీ దగ్గర నుంచి రాత్రి గంటల వరకు తల్లి పిల్ల అందరూ కష్టపడి పనిచేసుకునేటువంటి రైతులు అన్నమాట, రైతు అన్నారు కాబట్టి రైతులు ముఖ్యంగా నీళ్లు కరెంటు ఇస్తే వాళ్ళకి ఇంకా ఏమీ వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. ఆ నీళ్లు కరెంటు ఖచ్చితంగా 24 గంటలు కరెంటు ఎట్లా వస్తుంది మన గవర్నమెంట్లో. నీళ్లు కూడా దాదాపు ఈ తోటవారి పంపింగ్ స్కీమ్ ద్వారా చాలా ఈ చిరాల మండలంలో ఈ తుఫాను గౌరవారి పాలెం ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఏదో కొంత ప్రాబ్లం ఉందని చెప్పారు. దాన్ని కూడా మనం గెలిచిన వెంటనే మన బలరాం గారు దాన్ని కూడా మీకు ఆ కోరికను కూడా రైతులకు ఏ అవసరం ఉన్నా ఆయన ఎందుకంటే రైతు అధ్యక్షులుగా ఉన్నారు. రైతులు అంటే కూడా చాలా ఇష్టం. మన ఒంగోలులో కూడా ఎప్పుడు ఈ ఆ వెలుగొండ ప్రాజెక్టు కానీ అన్నింటినీ సందర్శిస్తూ సార్ చాలా మన ఇరిగేషన్ పైన చాలా శ్రద్ధ ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఇదివరకు మనకి ఇంకా ఏ పాలయాల్లో ఇరిగేషన్కి సంబంధించి పనులు జరగలేదు, ఎక్కడెక్కడ మనకి ఇంకా పైప్ లైన్స్ కావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తారు. మరి మన ప్రభుత్వం పేద ప్రజలు ఉద్దేశించి ఈరోజు 2000 రూపాయలు పింఛన్ చేశారు. ఈరోజు అన్ని వర్గాల వారికి ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 2000 పింఛన్ ఇస్తుంది. మరి అలాగే డ్వాక్రా మహిళా సంఘాల వారికి కూడా 10,000 రూపాయలు మరి మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్నలాగా ఈరోజు మహిళలను ఆదుకోవాలి, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు 10,000 రూపాయలు కూడా పసుపు కింద ఇదివరకు 2 విడతలుగా వాళ్ళ డబ్బులు వచ్చినాయి. వైసీపీ వాళ్ళు మొన్న చాలా దుర్మార్గంగా ప్రచారం చేశారు, చాలా అసత్య ప్రచారాలు చేశారు. అవన్నీ పోగొట్ట మీకు డబ్బులు రావు అట్లంతా ప్రచారం చేశారు. దాన్ని నిజం చేస్తే మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విడత 2,500 రూపాయలు, మరి 2వ విడత 3,500 రూపాయలు, రేపు ఏప్రిల్ 5వ తారీఖు కూడా 4,000 రూపాయలు మళ్ళీ అందుతుంది అన్నదా.